హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ కోసం షార్ట్ నోటిఫికేషన్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. టోటల్గా 9168 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు ఫ్రెండ్స్. వీటిలో 6000కు పైగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉంటే, వార్డ్ ఆఫీసర్ పోస్టులు 1862 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఇకపోతే జిల్లాల వారీగా వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే డీటెయిల్స్ అని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని 3 మంత్స్ మరియు 6 మంత్స్ వ్యాలిటీతో అతి తక్కువ ధరకే అందించడం జరుగుతోంది. అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్సును కూడా అతి తక్కువ ధరకే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే కనుక యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, జిల్లాల వారీగా వార్డ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్, జిల్లాల వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వార్డ్ ఆఫీసర్ యాక్చువల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనే డీటెయిల్స్ ఇచ్చారు. వీటిలో ఈ విఆర్ఓ అభ్యర్థులతో ఎన్ని పోస్టులను భర్తీ చేస్తారనే సమాచారం అయితే ఉంది. ఇక్కడ ప్రజెంట్ వేకెన్సీస్, ఇక్కడ ప్రజెంట్ ఎన్ని పోస్టులను వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారనే సమాచారం అయితే చివరిలో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఫ్రెండ్స్ జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీలు ఇక్కడ చివరిలో వచ్చారు. చూడండి, 1862 పోస్టులు అనేసి మొత్తం అన్నీ ఇప్పుడు ప్రజెంట్ భర్తీ చేసేటటువంటి పోస్టులు. మనకి షార్ట్ నోటిఫికేషన్లో కూడా 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా సమాచారం అయితే ఉందన్నమాట. మిగతా వివరాలను చూసుకుంటే జిల్లాల వారిగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి వార్డ్ ఆఫీసర్ పోస్టులు అనేసి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే 42 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం 58, హనుమకొండ జిల్లా 37, జగిత్యాల 88, జనగాన్ 20, జయశంకర్ భూపాలపల్లి 21 పోస్టు, అలాగే జోగులాంబ గద్వాల్ 40, కామారెడ్డి 44, కరీంనగర్ 57, ఖమ్మం 54, ఆసిఫాబాద్ 26 పోస్టులు, తర్వాత వచ్చేసి మహబూబాబాద్ 41, మహబూబ్నగర్ 52 పోస్టులు, అదేవిధంగా మంచిర్యాల 97 పోస్టులు, మెదక్ 36 పోస్టులు, అలాగే మేడ్చర్ మల్కాజ్గిరి 199 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అత్యధికంగానే వేకెన్సీస్ అయితే ఉన్నాయి మల్కాజ్గిరి జిల్లాలో. నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూల్ 35 పోస్టులు, నల్గొండ 90 పోస్టులు, నారాయణపేట్ 14 పోస్టులు, నిర్మల్ 47, నిజామాబాద్ 84 పోస్టులు, తర్వాత పెద్దపల్లి జిల్లాలో 54 పోస్టులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల 36 పోస్టులు, రంగారెడ్డి 260 పోస్టులు. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నటువంటి జిల్లా ఏదంటే కనుక రంగారెడ్డి జిల్లా అనేసి చెప్పుకోవచ్చు. సంగారెడ్డి 96 పోస్టులు, సిద్దిపేట 52 పోస్టులు, సూర్యాపేట 72 పోస్టులు, వికారాబాద్ 57 పోస్టులు, వనపర్తి జిల్లాలో 49 పోస్టులు, వరంగల్ 11 పోస్టులు, యాదాద్రి భువనగిరి 47 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయన్నమాట. టోటల్గా ఇక్కడ మీరు 33 జిల్లాలకు సంబంధించిన సమాచారం లేదా 31 ఉన్నాయనేసి అనుకోవచ్చు. ఎందుకు లేదనేది కూడా ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. చూడొచ్చు, హైదరాబాద్ జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలోకి రావడంతో పాటు ఎటువంటి మున్సిపాలిటీ కలిగి లేదు. అలాగనే ములుగు జిల్లా కూడా ఎటువంటి మున్సిపాలిటీ కలిగి లేదు. అందువల్ల ఈ రెండు జిల్లాల్లో వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలు లేవనేసి అభ్యర్థులు గమనించగలరు అనేసి ఇచ్చారు. ఇక ఈ 31 జిల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లా ములుగు జిల్లాని కలుపుకుంటే కనుక 33 జిల్లాలు అయితే ఫ్రెండ్స్. ఈ విషయాన్ని గుర్తించుకోండి. హైదరాబాద్ జిల్లా ములుగు జిల్లాల్లో మున్సిపాలిటీలు లేని కారణంగా వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయలేదన్నమాట. మున్సిపాలిటీలు ఉన్న ప్రాంతంలోనే ఈ వార్డ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేపట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు గ్రూప్ 4 ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రూప్ 4 నోటిఫికేషన్ ద్వారా ఈ వార్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.